Venkatadrinayaha Kamala Kamukappuman Abhangura Vibhutirnastarangayatu Mangalam Akhilanda Koti Brahmandanayakudu Avapta Samasta Kamudu Artatrana Parayanadu Ashrita Rakshakudu Ashrita Vatsarudu Ananda Nilaya Vimana Nivasi Inatavanti Shri Trivengadanathuniki ఎన్నో ఎన్నెన్నో ఉత్సవాలు తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంటాయి. అటువంటి ఉత్సవాలలో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని పిలువబడేటువంటి ఆ ఉత్సవాలు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహింపబడతాయి. ఉత్సవాలలో స్వామి గర్భాలయం నుండి వాహన మండపానికి విచ్చేసి సర్వాలంకార భూషితుడై తిరుమల తిరుమాడ వీధిలో ఊరేగడానికి సంసిద్ధుడుగా ఉంటాడు. ఆ సమయంలో భక్తులందరూ కూడా స్వామివారి కైంకర్యం కొరకు తహతహలాడుతూ ఉంటారు. ఒక పక్క సంస్కృత వేదం, మరొక పక్క ద్రావిడ వేదం, అలాగే కోలాటాలు. ఈ భక్తుల యొక్క కైంకర్యాల నడుమ స్వామి అలా మాడ వీధిలో ఊరేగుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. సంప్రదాయంలో స్వామివారికి రెండు నేత్రాలుగా పిలువబడేటువంటి వేదములు సంస్కృత వేదమని ద్రావిడ వేదమని. సంస్కృత వేదం అనేది స్వామివారి వెన్నంటియే ఉంటే ఈ తమిళ వేదం, ద్రావిడ వేదం, నాలుగు వేల దివ్య ప్రబంధం, ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధం ఏదైతే ఉంటుందో అది స్వామివారి యొక్క ముందర అలా సేవాకాలం అలా అనుసంధానం చేయబడుతూ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల పెద్దజయంగా స్వామి ఆధ్వర్యంలో ఈ ఆళ్వారుల దివ్య ప్రబంధ గోష్ఠి గానం ఆ వాహన సేవలో ముందు కదులుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా వాహన సేవలో 4000 దివ్య ప్రబంధంలోని కొన్ని ప్రబంధాలని అనుసంధానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకారంగా పెద్దశేష వాహనం స్వామివారి యొక్క మొట్టమొదటి వాహన సేవ. ఆ సమయంలో పెద్దజీయంగారు వారు సాదిత్తరుడాయ్ అని ఎప్పుడైతే ప్రారంభిస్తారో అక్కడ ఉన్నటువంటి చిన్నజీయంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు మరియు ఇతర శ్రీవైష్ణవులందరూ కూడా ఆళ్వారులలో మొట్టమొదటి ఆళ్వారులుగా పిలువబడేటువంటి పొయ్యాళ్వార్ల చేత రచించబడినటువంటి ఆ మొదల్ తిరువందాది అంటే మొదటి ప్రబంధం ఏదైతే ఉన్నదో దానిని అనుసంధానం చేస్తారు. మొట్టమొదటగా ఆ వాహన సేవలో స్వామికి అభిముఖంగా ఉండి స్వామివారికి తీర్థ కైంకర్యం చేసి తరించినటువంటి తిరుమల నంబివారి యొక్క సన్నిధానం నుండి ఈ రెండు వేదాలు కూడా ప్రారంభింపబడాలంటే భగవద్ రామాజుల వారి యొక్క కట్టడి, ఆ నియమనం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ఎప్పుడైతే ఈ దివ్య ప్రబంధం ప్రారంభించబడుతుందో ఆ సమయంలో వయ్యం తహళియా వార్ఘడలే నెయ్యాగ వెయ్య కదిరోన్ విళక్కాగ శయ్య సుడరాళియానడిక్కే సూట్టినేన్ సుల్మాలై ఇడరాళి నీంగుహవే ఎండ్రు అని అలనాడు పొయ్యాళ్వాళ్ళు ఏ ప్రకారంగా స్వామివారికి ఆ దీపాన్ని వెలిగించాలని కోరుకున్నారో ఆ ప్రబంధ అనుసంధానం మొట్టమొదటగా జరుగుతుంది. తరువాత ఆ దివ్య ప్రబంధ గోష్ఠి అలా వెళుతూ ఉండగా ఈరోజు మనకు పెద్ద శేషవాహనం కదా, ఆ శేషవాహనానికి సంబంధించినటువంటి పాసురం ఇక్కడ విశేషంగా సేవాకాలం చేయబడుతుంది. ఎందుకంటే 4000 దివ్య ప్రబంధాలలో ఇయర్పా ప్రబంధమే మొట్టమొదటగా ఇక్కడ అనుసంధానం చేయబడాలి అని భగవద్ రామానుజ వారి యొక్క నియమనం కనుక అందులో ఈ పెద్ద శేషవాహనాన్ని కీర్తించేటువంటి ఒక పాసురం మనకు కనిపిస్తూ ఉంటుంది. షన్నాల్ కుడయాం ఇరుందాల్ సింగాసనమాం నిన్నాల్ మరవడియాం నీళ్ళడలు ఎన్నం పుణయాం అణివిళక్కాం పూంబట్టాం పుల్హుమణయాం తిరుమార్కు అరవు అన్న రీతిగా అలనాడు ఆ శ్రీవైకుంఠంలో స్వామికి ఎల్లప్పుడూ సేవ చేస్తున్నటువంటి ఆ ఆదిశేషుని యొక్క వైభవం ఏ ప్రకారంగా ఉంటుందంటే స్వామి షన్నాల్ కుడయాం స్వామి వెళుతూ ఉండగా స్వామి గొడుగుగా ఉంటారు. ఇరుందాల్ సింహాసనమా స్వామి కూర్చుంటే సింహాసనంగా అయిపోతాడు. నిన్నాల్ మరవడియా స్వామి వెళుతూ ఉంటే పాదుకలుగా అయిపోతాడు.
Aprakaranga, Swamiki, Sarvavida, Kainkaryani, Chesi, Tarinchinatavanti, A Adisheshuni Anugrahinchadanike, A Devadevudu, Shri Bhu Sametudai, A Seshavahanani, Adhirohinchi, Ala Madavidulo, Uregatunte, A Modati Prabandhaminatavanti, Mudaltravandadilo, Padi Pasuralalo, Tiruvengada Swami Yokka Vaibhavanni Alvalu Kirtincharu Ganaka Vengadamum Vinnakaram Vekkavum Akkada Pungidangin Nilhoval Ponnagaram Nangidattum Ninnan Irundan Kidandan Nadandane Ennal Kedumamidar Ani Aa Poyyai Alvalu Swami ఇక్కడ విశేషంగా కూర్చొని ఉంటాడు నిల్చుని ఉంటాడు పడుకొని ఉంటాడు అటువంటి స్వామిని ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు నడిచేటప్పుడు చేసేటువంటి పాపం కూర్చొని ఉన్నప్పుడు చేసినటువంటి పాపం నిలుచుకొని ఉన్నప్పుడు చేసినటువంటి పాపం పడుకొని ఉన్నటువంటి చేసినటువంటి పాపం ఇవి అన్నీ కూడా అక్కడ తొలగుతాయి కనుక అటువంటి వెంకటనాథుణ్ణి మీరందరూ కూడా ఇక్కడ సేవించండి ఈ వాహన సేవలో పాల్గొనండి అని ఆళ్వారులు ఆ ప్రకారంగా అక్కడ అందరినీ కూడా ఉద్బోధిస్తున్నారు ఈ పెద్దశేష వాహనంలో దివ్య ప్రబంధ గోష్ఠి గానాన్ని విని మనమందరం కూడా తరిద్దాం ఓం నమో వెంకటే